మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకొని మెదక్ చౌరస్తాలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి ఉత్సవాలను రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తన సొంత భూమి కోసం, భుక్తి కోసం భూస్వాముల మీద, పెత్తందారీల మీద పోరాటం చేసిన వీర వనిత అన్నారు. యువత బలహీనులు కాక అనేక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడకుండా యువత ఆమెను ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. 200 సంవత్సరాల క్రితం ఆమె స్వశక్తితో పోరాటం చేసిన మహనీయురాలు అని కొనియాడారు. తెలంగాణలో నిజాం పరిపాలనలో వారి అణచివేతకు అధిగమించి పోరాడి మహిళలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆమె జయంతి, వర్ధంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి అన్ని కులాలను సమానంగా గుర్తించి ముందుకు వెళ్తుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోనాపూర్ సొసైటీ డైరెక్టర్ మామిడి సిద్ధరాములు, జిల్లా సేవాదల్ అధ్యక్షుడు ఎండి జహీరుద్దీన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎర్రం స్వామి, మామిడి సతీష్, ద్యాగల ఎల్లం తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ 128వ జయంతి జరుపుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఆమె ఒక మహిళ అయి కూడా మంచి మంచి శక్తివంతమైన పురుషులతో పోరాడి మన హక్కుల కోసం ఆమె ఎంతో పోరాడింది. ఇది రాబోయే తరాలకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆమెను ఆదర్శంగా తీసుకొని మహిళలు కూడా ముందుకు రావాలి ప్రతి విషయంలో. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే మహిళలకు అణచివేతకు గురవుతున్నారు. అట్లా కాకుండా చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుంటే మనం ఎంతో ఎదిగి మహిళలు కూడా చేయవచ్చు, ఎస్ సాధించవచ్చు అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే బీసీలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలి. ఇప్పటి వరకు మంత్రి పదవులు కేవలం వేరే వాళ్ళే నిర్వహిస్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే 2 మంత్రి పదవులు కూడా బీసీలకు ఇస్తే అందరికీ న్యాయం చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు నచ్చింది ఇది? ప్లాన్ అవుతున్నావు రోజు రోజు ఎండ కొడుతుంది ఉబ్బరిస్తుంది. ఈరోజు 128వ సంవత్సరము ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండాలి. ఆమె భూస్వాముల మీద, పటేళ్ల మీద ఒక మహిళ ఉండి తన సొంత భూమిని ఆక్రమించుకున్న పెత్తందారుల మీద పోరాటం చేసింది. ఈరోజు యువతకైనా పెద్దలకైనా ప్రతి ఒక్కరికి కూడా మేము ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండాలని. క్షణిక ఆవేశంతో కొంతమంది ఈ మధ్యలో చనిపోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యువతకు మేము ఆదర్శంగా చెప్పడం ఏంటంటే, ఆ రోజుల్లో 128 సంవత్సరాల ముందే ఇట్లా అంటే తమ స్వశక్తితోని, తమ బలంతో వాళ్ళు మానసికంగా అధైర్యపడకుండా వాళ్ళని ఎంత పోలీస్ కేసులు ఆ రోజులల్లో నైజాం పరిపాలనల రాజుల పరిపాలనలో ఉన్న రోజు రాజుల అణచివేతను కూడా ఇది అధిగమించి ఎంత అణచివేసినా వాళ్ళు ఉవ్వెత్తున వచ్చి వాళ్ళ శక్తులను కాపాడుకున్నట్టు, వాళ్ళ ఆస్తులను కాపాడుకునే ఒక మహిళామూర్తిగా ఉండి మహిళలకు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మహిళా డిగ్రీ కాలేజీలో కోటీలో ఆమె పేరు పెట్టి ఆమెకు ఒక గౌరవత ఇచ్చే రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఈ జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు కూడా ప్రభుత్వము ఒక ప్రభుత్వ పద్ధతిలో చేయాలని ప్రభుత్వం ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. జయంతి ఉత్సవాలకైనా తర్వాత వర్ధంతిలో కూడా ప్రతి ఒక్కదానికి కూడా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుంది. గత ప్రభుత్వం కూడా వీళ్ళకొక
పాఠ్యపుస్తకంలో వాళ్ళకు ఒక పాఠ్యపుస్తకంలో ఒక పాఠం కూడా ఇవ్వడం జరిగింది. అంటే విషయం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రతి కులానికి కుల వ్యవస్థలో ఉన్న ప్రతి కుల వృత్తులను కాపాడే రకంగా ఉండాలి. మంగలి, కమ్మరి, కుమ్మరి ప్రతి ఒక్క వారి వర్గానికి, దీంట్లో బీసీ వర్గాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ 62% వరకు వాళ్ళకు అధికారంలో, అంటే కాంగ్రెస్ పార్టీలో ఇస్తామనే రకంగా ముందుకొస్తుంది. అదే రకంగా ప్రభుత్వంలో వచ్చే ఎలక్షన్లో కూడా 42% ఇవ్వాలనేది కాంగ్రెస్ ఖచ్చితంగా ఒక మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి వర్గాన్ని కూడా తీసుకుపోయే రకంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ రకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తమ మనోబల్యాన్ని, మన శక్తిని మన కాపాడుకునే రకంగా ఉండి శనికావేశంలో చావద్దనే విషయంలో మరొకసారి కూడా తెలియజేస్తున్నాము యువకులకు. ఎందుకంటే యువకులు ఈ మధ్యలో చాలామంది చనిపోతున్నారు, వాళ్ళకు ఉద్యోగం రాలేదని, లేకుంటే క్షీణంగా ఏదో రకంగా చేస్తారు. అలాంటిది కాదు, మీరు పోరాడండి, పోరాడి మీ హక్కులను సంపాదించుకోండి, హక్కులను కాపాడుకోండి అనే రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము యువతకు, మార్గదర్శకులంగా చెప్తున్నాము.